సమస్త మానవాళికి ధ్యానం నేర్పించి ఈ జగత్తుని ధ్యాన జగత్తుగా శాకాహార జగత్తుగా మారుస్తున్నటువంటి నా గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మజ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అమరత్వ జ్ఞానాన్ని నేర్పించి నాకు అమరత్వాన్ని లక్ష్యంగా చేసుకునేలా చేసినటువంటి మహా ఉపాధ్యాయుడు మాస్టర్ టీచర్ రాంతా గారికి నా ఆత్మపూర్వక ప్రణామాలు వెల్కమ్ మాస్టర్స్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లోనికి రాంతా తా విజ్ఞానములోనికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మనం గత కొన్ని ఎపిసోడ్లుగా మస్తిష్కము గురించి బ్రెయిన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాల గురించి వాటిని మనం భాగాలు అన్న పదం వాడడం కంటే చైతన్య స్థితులు అన్న పదం వాడితే మీకు ఆధ్యాత్మికంగా ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది మాస్టర్స్ ఆ చైతన్య స్థితుల గురించి మనం తెలుసుకున్నాము పోయిన ఎపిసోడ్స్లో మనం అంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్స్లో మనం ఏం నేర్చుకున్నాము అంటే లోయర్ సెరిబెల్లం గురించి తెలుసుకున్నాము నియోకార్టిక్స్ గురించి తెలుసుకున్నాము ఈ లోయర్ సెరిబెల్లంకి నియోకార్టిక్స్కి మధ్యలో రెప్లిటికన్ బ్రెయిన్ అని చెప్పి ఉంటుంది అది సైంటిఫిక్ టెర్మినాలజీ మనం సరళంగా ఎప్పుడైనా సరే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సరళంగా నేర్చుకోవాలి అందుకే రామ్థా కూడా దాన్ని మిడ్ బ్రెయిన్ అని పిలుస్తారు ఎందుకు అంటే నియోకాటెక్స్కి లోయర్ సెరిబెల్లంకి మధ్యలో అంటే రెండో భాగంగా ఉంటుంది కాబట్టి మనం చెప్పుకున్నట్టుగా ఇది లోయర్ సెరిబెల్లం అనుకుంటే ఇది మిడ్ బ్రెయిన్ దీనిపైన నియోకాటెక్స్ ఉంటుంది మాస్టర్స్ సులభంగా మనం రెండు బ్రెయిన్స్ గురించి చెప్పుకున్నాము ఇప్పుడు మనం మిడ్ బ్రెయిన్ గురించి మనం చెప్పుకుందాం మాస్టర్స్ మిడ్ బ్రెయిన్కి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం చెప్పుకుందాము ఇక్కడ ఉన్న జ్ఞానం మొత్తం కూడా ఇక్కడికి పంపించుకోవడమే ఆధ్యాత్మికత అని మనం నేర్చుకున్నాం ఎస్ ఇట్స్ కరెక్ట్ అయితే మనము ఈ భూతలం మీద జన్మ తీసుకున్నప్పుడు మనకంటూ ఉన్నటువంటి మన కొన్ని వాంచలని మన కోరికలని మన సంకల్పాలని మనం సంభవాలుగా మార్చుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే అత్యున్నతమైన జీవితాన్ని గడపడం కోసం ఉన్నతమైన అనుభవాల కోసం మనం వచ్చామో ఆ అనుభవాలన్నింటినీ మనం పొందే తీరాలి ఆ అనుభవాలన్నింటినీ అలా కాలంతో పాటు వెళ్ళిపోకుండా ఆ అనుభవాలని మనం శాసించగలిగి ఉండాలి ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే సంఘటన ద్వారా ప్రభావితం అవుతాడు ఒక విక్టిం ఒక మామూలు మానవుడు తనను తాను ఒక విక్టిమ్గా చేసుకుంటున్నవాడు సంఘటన జరుగుతూ ఉంటుంది ఆ సంఘటన వల్ల తాను ప్రభావితం అవుతూ 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 ఉంటాడు కానీ ఒక మాస్టర్ ఏం చేస్తాడో తెలుసు కదా మీకు సంఘటననే ప్రభావితం చేస్తాడు సంఘటన వల్ల ప్రభావితం కాడు జరగబోతున్నటువంటి సంఘటనని తాను ప్రభావితం చేస్తాడు అదే మాస్టరీ అంటే ఆ మాస్టరీకి అత్యంత కీలకంగా ఉపయోగపడేటువంటి మన మస్తిష్కములోని ఒకనొక అంగమే మిడ్ బ్రెయిన్ మిడ్ బ్రెయిన్ ఈ మిడ్ బ్రెయిన్ ఎప్పుడు కూడా ఫ్యూచర్కు సంబంధించింది భవిష్యత్తుకు సంబంధించింది మిడ్ బ్రెయిన్ ఇక్కడ ఉంటుంది కదా మన సబ్కాన్షియస్ మనం చెప్పుకున్నది ఈ సబ్కాన్షియస్ ఎప్పుడు కూడా మనకి వర్తమానంలో ఉంటూ వస్తుంది ప్రజెంట్లో ఉంటుంది అది ఎందుకంటే దైవం కాబట్టి దైవం ఎప్పుడు వర్తమానంలోనే ఉంటూ వస్తుంది సో వర్తమానంలో ఉంటుంది అంటేనే అది దైవంతో సమానము నియోకాటెక్స్ ఎప్పుడు మీ గతంలో ఉంటుంది మీ గతానికి సంబంధించిన ఆలోచనలతో ఉంటుంది ఇక్కడ గతము అంటే ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాస్టర్స్ గతము అంటే నిన్న మొన్నలో ఉంటుంది అని కాదు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇది దైవం అని చెప్తున్నాం కదా మొట్టమొదట ఏది సంభవించినా కూడా మన అంతరంలోనే సంభవిస్తుంది ఇది అంతరం అనుకుంటే ఇది బాహ్యం అంతరంలో మొదట సంభవించి బాహ్యంలో తరువాత సంభవిస్తుంది కాబట్టి దీన్ని వర్తమానంగా చెప్పుకోవచ్చు దీన్ని గతంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ సంకల్పం సంభవం కింద మారి ఉండి తీరుతుంది అది నీకు తరువాత నీకు భౌతికతలం మీద నీకు ప్రత్యక్షం అవుతుంది కాబట్టి దీన్ని మనం పాస్ట్గా అంటుంటారు రాంత ఈ మిడ్ బ్రెయిన్ మొత్తం కూడా ఫ్యూచర్కు సంబంధించింది నీ భవిష్యత్తుకు సంబంధించింది నీ భవిష్యత్తుకు సంబంధించి ఇప్పుడు నువ్వు ఏవైతే ఆలోచనలు చేస్తున్నావో నువ్వు నీ భవిష్యత్తులో ఎలాగైతే నీ జీవితాన్ని నిర్మించుకోవాలి అనుకుంటున్నావో ఏ ఆశల పునాదులు నువ్వు వేస్తూ ఉన్నావో ఎలాంటి ఆకాశహర్మ్యాలలో నువ్వు వెళ్ళాలి అనుకుంటున్నావో ఎలాంటి అత్యున్నతమైన జీవితాన్ని నువ్వు ఆశిస్తున్నావో అది భౌతికపరమైన జీవితమైనా కావచ్చు ఆధ్యాత్మికపరమైన జీవితమైనా కావచ్చు అది ఎలాంటి జీవితమైనా కూడా ఆ జీవితానికి సంబంధించినటువంటి నీకంటూ కొన్ని ఆశలుంటాయి కొన్ని ఆశయాలు ఉంటాయి కొన్ని కోరికలు ఉంటాయి ఎస్ మాస్టర్స్ దైవాలమే అయిన మనం ఈ భూతలం మీద జన్మ తీసుకుంది దానికోసమే మన యొక్క ఆత్మశక్తిని మన ప్రతి కోరిక కోసం కోరిక అంటే చెడ్డది కాదు మాస్టర్స్ బాగా గుర్తుపెట్టుకోండి కోరిక చెడ్డది కాదు అతి కోరికలు చాలా చెడ్డవి కానీ కోరిక అనేది ఎప్పుడూ కూడా మంచిదే నీ ఆత్మ నుంచి ఉద్భవిస్తుంది డిజైర్ అనేది అది ఎప్పుడూ మంచిదే అది ఎస్ నీకు కావాల్సింది నువ్వు కోరుకుంటున్నావు నువ్వు ఇలా జీవించాలనుకుంటున్నావు నువ్వు దైవానివే నీకు అంటూ ఒక స్వేచ్ఛ ఉంది నీకంటూ ఒక ఎంపిక ఉంది ఎస్ యూ హ్యావ్ ఫ్రీడమ్ అండ్ యూ హ్యావ్ ఛాయిస్ యూ హ్యావ్ ద గ్రాండెస్ట్ ఛాయిస్ యూ హ్యావ్ గ్రేటెస్ట్ ఛాయిస్ నీకు నచ్చినట్టుగా నీ జీవితాన్ని వేరే వారికి హాని కలగజేయకుండా హాయిగా సుఖంగా సంతోషంతో ఆనందంతో సంపదతో ఆరోగ్యంతో మంచి మానవ సంబంధాలతో జీవించే స్వేచ్ఛ జీవించే ఎంపిక నీకు ఉంది ఆ ఎంపిక పూర్తి కావడానికి నీ స్వేచ్ఛ పూర్తి కావడానికి నీ కోరికలు పూర్తి కావడానికి దోహదం చేసేదే సింపుల్ ఒక్క మాటలో చెప్పాలంటే నీ సంకల్పాలను సంభవాలుగా మార్చేది నీ మిడ్ బ్రెయిన్ ఒకటే సెంటెన్స్ రాసుకోండి నోట్బుక్ పెన్ ఉంటే నీ సంకల్పాలను సంభవాలు కింద మార్చగలిగే సామర్థ్యం కలది నీ మిడ్ బ్రెయిన్ ఇక్కడ ఉంటుంది యాక్చువల్గా మరీ మిడ్ అంటే బ్రహ్మరంధం దగ్గర ఉండదు ఇక్కడ ఉంటుంది మిడ్ బ్రెయిన్ రెప్రిటియన్ అంటారు రెప్రిటియన్ బ్రెయిన్ ఎలా మారుస్తుంది ఎలా మారుస్తుంది అంటే నీ మిడ్ బ్రెయిన్ అనేది డైరెక్ట్గా డైరెక్ట్గా ఆ దివ్య మానసంతో దివ్య చైతన్యంతో సంబంధంతో ఉంటుంది డైరెక్ట్గా నీ సూక్ష్మ చైతన్యంతో సంబంధం కలిగి ఉంటుంది నీకు అపరిమితమైన సంపద కలగాలి అని చెప్పి నువ్వు అనుకున్నావు అనుకో నువ్వు అనుకున్నావు అంటేనే అది రెడీగా నీ కోసం నీ మిడ్ బ్రెయిన్ పైన వేలాడుతూ ఉంటుంది అంటారు రామ్ మిడ్ బ్రెయిన్ పైన నీ సంకల్పాలన్నీ సంభవాలుగా ఇలా వేలాడుతూ ఉంటాయి నీ మిడ్ బ్రెయిన్కి వాటన్నింటినీ ఆల్రెడీ ఆకర్షించి తన పైన తన పైన తన పైన అలా నిలుపుకునే సామర్థ్యం నీ బిడ్ బ్రెయిన్కి నువ్వు క్రియేట్ చేసావు నీ శరీరాన్ని నువ్వు క్రియేట్ చేసుకున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా మనం క్రియేట్ చేసుకున్న మాస్టర్స్ భూతలం మీద మనకు ఏ ఇబ్బందులు లేకుండా ముందే అన్ని జాగ్రత్తలు తీసుకొని వచ్చాం కానీ మనకు దీనికి సంబంధించిన సమాచారం లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము కష్టాలు పడుతున్నాము ఆందోళన చెందుతున్నాము విచారంలో మునిగి పేలుతున్నాము దుఃఖ పీడితులుగా మారుతున్నాము ఒక్కసారి ఈ సమాచారాన్ని మీరు తెలుసుకున్న తరువాత చూడం ఇప్పుడు మీకు ఎంత హాయిగా ఉందో అసలు నీకంటూ ఒక కోరిక ఒక సంకల్పం వచ్చింది అంటేనే అది నీ మిడ్ బ్రెయిన్లో ఉంది నీ మిడ్ బ్రెయిన్ పైన ఉంది కాబట్టే అది నీకు అనిపించింది అలా నీకు అనిపించిందంటే ఉన్నట్లు ఉన్నదే నీకు అనిపిస్తుంది అలా మిడ్ బ్రెయిన్ పైన వేలాడుతూ ఉంటాయి జస్ట్ ఏమీ లేదు అలా ధ్యాన స్థితిలో కూర్చొని అలా నీ మిడ్ బ్రెయిన్ పైన ఫోకస్ చేసిన మరుక్షణం ఇక్కడ మనం ఫోకస్ చేస్తాం మాస్టర్స్ ఏదైనా సంకల్పాన్ని సంభవం కింద మార్చుకోవాలి అనుకున్నప్పుడు నేను సంకల్ప శాస్త్రం చెప్తున్నప్పుడు ఇక్కడ నీ ఫోర్ హెడ్ నీ కర్మక్షేత్రం నీ ధర్మక్షేత్రం ఇక్కడ నువ్వు రాసుకుంటావు అక్షరాలని ఇక్కడ ఎప్పుడైతే నువ్వు నీ కావాల్సింది రాసుకుంటావో నీ ఫోర్ హెడ్ నీ నుదురు అనేది దీంట్లో ఉన్నటువంటి న్యూరాన్స్ డైరెక్ట్గా నీ మిడ్ బ్రెయిన్తో లింకప్తో ఉంటాయి నీ ఫోర్ హెడ్ నీ మిడ్ బ్రెయిన్తో డైరెక్ట్ లింకప్తో ఉంటుంది నీ సబ్ కాన్షియస్ నీతో లింకప్ నీ మిడ్ బ్రెయిన్తో లింకప్లో ఉంటుంది యూనివర్సల్ మైండ్ కూడా లింకప్లో ఉంటుంది చూడండి ఇన్నిటితో ఏకకాలంలో అనుసంధానం అవ్వగలిగేటటువంటి అతుల్యమైన సామర్థ్యం నీ మిడ్ ఉంది నువ్వు ఎప్పుడైతే నీ నుదుటి మీద నీకు కావలసినది ఇక్కడ ఇలా ప్రతిష్ఠించుకున్నావో తక్షణమే మిడ్ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడం ప్రారంభిస్తుంది తన పైన ఉన్నటువంటి ఆ సంభవాల నుంచి నీకు కావలసిన సంభవాన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది ఉదాహరణతో పాటు చెప్తాను మాస్టర్స్ మీకు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు నీకు నీ శరీరంలో ఎక్కడైనా కూడా అనారోగ్యం ఉంది అని నువ్వు అనుకుంటున్నావు అనుకో రియల్లీ అనారోగ్యం అనేది లేదు కానీ ఉంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావనుకో నువ్వు అప్పుడు ఏం చేస్తావంటే ధ్యానస్థితిలో కూర్చొని ధ్యానస్థితిలో పూర్తిగా నిమగ్నమైపోయి నీ నుదుటి మీద హెల్త్ హెచ్ఈల్టిహెచ్ హెల్త్ అని చెప్పి నీ నుదుటి మీద నువ్వు రాసుకున్నావనుకో నువ్వు అనుకోవడం మాత్రం ఏమనుకుంటావు ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్లీ హెల్తీ నేను ఇప్పుడు కాదు నేను ఎప్పటి నుంచో పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను నేను ఎప్పటి నుంచో పరిపూర్ణమైన ఆరోగ్యంతో విరాజిల్లుతున్నాను అని నువ్వు అనుకొని నోట్బుక్లో రాసుకొని ఆ వాక్యాన్ని ఇక్కడ హెల్త్ అని నీ నుదుటి మీద నువ్వు రాసుకున్న మరుక్షణం ప్రతిష్ఠించుకున్న మరుక్షణం దానివైపే నీ ధ్యాస పెట్టిన మరుక్షణము ఇక్కడ ఉన్నటువంటి న్యూరాన్స్ ఫైర్ అయిపోయి వెంటనే లోపల ఉన్నటువంటి నీ మిడ్బ్రెయిన్కి సంకేతాన్ని ఇస్తాయి నీ మిడ్ బ్రెయిన్కి సంకేతాన్ని ఇస్తాయి ఆ సంకేతాలను అందుకున్నటువంటి నీ మిడ్ బ్రెయిన్ అది మన కోసం వెయిట్ చేస్తుంది మాస్టర్స్ అది మనం దాన్ని ఎప్పుడు ఏమడుగుతామా అని చెప్పి అది అన్నీ రెడీగా పెట్టుకుంటుంది ఆ నిధి నిక్షేపాలు అన్నీ కూడా అన్ని సంభవాలు తన దగ్గర రెడీగా పెట్టుకొని ఒక బాక్స్లో పెట్టుకొని మనం అడిగిన మరుక్షణం బాక్స్ ఓపెన్ చేసి అది అది నీకు ఇచ్చేస్తూ ఉంటుంది అంత అద్భుతమైన ఏర్పాటు మన మిడ్ బ్రెయిన్ అంటే నువ్వు ఎప్పుడైతే ఇక్కడ హాయిగా కూర్చొని ధ్యాన స్థితిలో కూర్చొని శ్వాస మీద ధ్యాస చేసిన తరువాత ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్లీ హెల్తీ అని ఒక నోట్బుక్లో రాసుకొని ఇక్కడ హెల్త్ అని ఎప్పుడైతే ఇక్కడ నువ్వు ప్రతిష్ఠించుకున్నావో నీ అక్షరాలని నీ కంటికి కనబడేటట్టుగా ఎప్పుడైతే దాన్ని ఫోకస్ చేశావో ఆ ధారణతోటి నీలో ఉన్నటువంటి మహాద్రష్ట మేల్కొంటాడు ఆ మహాద్రష్టే అబ్జర్వర్ ఎవరు అబ్జర్వర్ అంటే నువ్వే నీ దైవానివే సాక్షాత్తు నువ్వే అయిన నీ దైవమే అబ్జర్వర్ మహాద్రష్ట అంటారు దాన్ని మహాద్రష్ట మహాద్రష్ట దేన్నైతే చూస్తాడో అది జరిగి తీరాల్సిందే ఇక్కడ నువ్వు ధారణ చేసిన మరుక్షణం ఇక్కడ నువ్వు ధ్యాస పెట్టిన మరుక్షణం ఇక్కడ నువ్వు ఫోకస్ చేసిన మరుక్షణం హెల్త్ అని నీలో ఉన్నటువంటి ఆ అబ్జర్వర్ మహాద్రష్ట ఆ క్రియేటర్ సృష్టికర్త మేల్కొని ఇక్కడ ఉన్నటువంటి న్యూరాన్స్ని ఫైర్ చేసి న్యూరాన్స్ ఎప్పుడూ ఫైర్ అవుతుంటాయి సమాచారం ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి వెళ్ళాలంటే ఆ న్యూరోనెట్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఫైరింగ్ అవుతూ ఉంటాయి మాస్టర్స్ అలా ఫైర్ అయిపోయిన మరుక్షణం ఆ సమాచారం నీ మిడ్ బ్రెయిన్కి అందజేయబడుతుంది వెంటనే నీ మిడ్ బ్రెయిన్ పైన ఉన్నటువంటి సంభవాలలోంచి హెల్త్కి సంబంధించిన సంభవం నీ మిడ్ బ్రెయిన్లోనికి వచ్చేస్తుంది అది అట్రాక్ట్ చేస్తుంది ఆల్రెడీ మిడ్ బ్రెయిన్ దివ్యమానసంలో ఉన్నటువంటి ఆ సంభవాన్ని అన్నింటినీ అట్రాక్ట్ చేసి తన పెట్టుకుంది ఎందుకు తన పైన పెట్టుకుంది లోపల ఉంచుకోవచ్చు కదా అంటారు నువ్వు అడగలేదు కదా నువ్వు అడిగితే అది లోపల ఉంచుకునేది నువ్వు అడగలేదు అసలు నీకు అడగాలని కూడా నీకు తెలీదు అసలు అడగొచ్చు అని కూడా నీకు తెలీదు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము మనం అడిగితే ఈ పైన ఉన్నటువంటి సంభవాలన్నింటినీ కూడా మిడ్ బ్రెయిన్ తనలోకి లాగుకుంటుంది తనలోకి గుంజేసుకుంటుంది ఎప్పుడైతే హెల్త్ నువ్వు ఫోకస్ చేసావో మిడ్ బ్రెయిన్ హెల్త్ని అట్రాక్ట్ చేస్తుంది తన లోపలికి తీసుకుంటుంది మస్తిష్కంలో ఉన్నటువంటి కణాలలో రేడియంట్ హెల్త్ అనేటువంటి ఆ అద్భుతమైన జ్ఞానాన్ని ఆ విషయాన్ని జ్వలింప చేస్తుంది దాని ఫలితంగా నీ శరీరం మొత్తం మనం చెప్పుకున్నట్టు శరీరం అంతా కూడా మస్తిష్కంలోనే ఉంటుంది నీ మస్తిష్కంలో ఏదైతే జరుగుతుందో అదే నీ శరీరంలో రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం రెగ్యులేటర్ తిప్పితే ఫ్యాన్ తిరిగినట్టుగా నీ బ్రెయిన్ రెగ్యులేటర్ అయితే ఫ్యాన్ నీ శరీరము రెగ్యులేటర్ని మనం మార్చుకుంటే ఫ్యాన్ సరిగా అవుతుంది అదేవిధంగా ఇక్కడ నువ్వు నీ బ్రెయిన్ మొత్తం కూడా రేడియంట్ హెల్తీతో నింపబడితే దాని ఫలితంగా నీ శరీరంలో ఎక్కడైతే అనారోగ్యం ఉంది అని నువ్వు అనుకుంటున్నావో ఆ అనారోగ్యం శాశ్వతంగా శాశ్వతంగా నీ నుంచి సమూలంగా తొలగించి వేయబడుతుంది ఆ అనారోగ్య కణాల స్థానంలో నూతన కణాలు సృష్టించబడతాయి ఆ బేబీ సెల్స్ అనేవి సృష్టించబడతాయి అద్భుతమైనటువంటి రేడియంట్ హెల్త్ నీకు అందించబడుతుంది సింపుల్ ప్రాసెస్ మాస్టర్స్ ఆధ్యాత్మికత మరీ కొండలెక్కాల్సినంత కష్టమైనది ఏమీ కాదు అర్థం చేసుకుంటే సులభం అర్థం చేసుకోవాలి తెలుసుకోవాలి సాధన చేయాలి నీ జీవిత సత్యంగా మారాలి ఆధ్యాత్మికత నీ సత్యంగా మారాలి సేమ్ అలాగే మాస్టర్స్ నీకు సంపద కావాలి నువ్వు ఇప్పుడు దారిద్ర్యంతో బాధపడుతున్నావు సంపద లేమితో బాధపడుతున్నావు నీకు సంపద కావాలి అందుకే అంటారు కదా రామ్ ఐ ఆమ్ రిచ్ ఐ ఆమ్ గాడ్ నేను దరిద్రంతో బాధపడాలనుకోవట్లేదు అంతులేని సంపదతో అబండెన్స్ వెల్త్తో నేను జీవించాలనుకుంటున్నాను అబండెన్స్ వెల్త్ని నేను సంపాదించడం కాదు నేను క్రియేట్ చేసుకొని తిరిగి దాని నుంచి నేను ఫ్రీడమ్ పొందుతాను అంటారు అదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్తారు రామ్తా కాబట్టి నీకు సంపద కావాల్సి వచ్చినప్పుడు హాయిగా ధ్యాన స్థితిలో కూర్చొని ఆనాపానసతి ధ్యానంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస ఉంచి ఆ తరువాత నీకు సంపద కావాల్సి వచ్చింది కాబట్టి అదే వాక్యం ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ అబెండెన్స్ వెల్తీ నేను ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఎప్పటినుంచో నేను ఎప్పటినుంచో అంతులేని సంపదతో తులతూగుచున్నాను అష్టైశ్వర్యాలు నా సొంతం అంతులేని సంపదతో తులతూగుచున్నాను నేను అని చెప్పి ఎప్పుడైతే నువ్వు నోట్బుక్ మీద రాసుకొని ఇక్కడ నీ ధర్మక్షేత్రం మీద నీ కార్యక్షేత్రం మీద వెల్త్ డబ్ల్యూఇఏల్టిహెచ్ వెల్త్ అని రాసుకున్నావో అప్పుడే నీలో ఉన్నటువంటి మహాద్రష్ట మేలుకొని ఇక్కడ ఉన్నటువంటి న్యూరాన్స్ని జ్వలింపచేసి నీ మిడ్ బ్రెయిన్ని యాక్టివేట్ చేసి నీ మిడ్ బ్రైడ్ ప్రైన వేలాడుతున్నటువంటి సంభవాలలోంచి వెల్త్ అనే సంభవాన్ని అట్రాక్ట్ చేసి తనలో నిలుపుకుంటుంది దాని ఫలితంగానే నీ భౌతికపరమైన సంఘటనలన్నీ కూడా నీకు సంపద సృష్టించి పెట్టేలా తయారు అవుతాయి ఇది చాలా న్యాచురల్లా ఇది సహజమైనటువంటి ప్రకృతి సూత్రం ఇది సహజమైనటువంటి ఆత్మజ్ఞాన సహజమైనటువంటి లక్షణం సహజ ఆత్మజ్ఞాన సహజమైనటువంటి లక్షణం ఇట్స్ ఏ న్యాచురల్లా సింపుల్ కాకపోతే మనం దాన్ని అర్థం చేసుకొని మనం ఎంతవరకు విశ్వసిస్తామన్నది ఆధారపడి ఉంటుంది అనుకుంటే అయిపోతుందా అంటుంటారు ఎస్ అనుకుంటేనే అవుతుంది నువ్వు అనుకోనిది ఏదీ కాదు కొన్ని కొన్ని సంఘటనలు నేను అనుకోకుండా జరుగుతున్నాయంటావు లేదు నువ్వు నిద్రావస్థలో ఉండి నువ్వు ఎరుకతో లేనప్పుడన్నా నువ్వు అనుకుని ఉంటావు నువ్వు ఎరుకతో ఉన్నా కూడా నీ బుద్ధి దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో కూడా నువ్వు అనుకునే ఉంటావు నువ్వు అనుకున్నావు కాబట్టే ఆ సంభవాన్ని నీ మిడ్ బ్రెయిన్ అట్రాక్ట్ చేసి నీ జీవితంలో సంఘటనగా నీ ముందు రూపుదిద్దుకుంటుంది సరే యాక్సిడెంట్స్ కొన్ని ఇన్సిడెంట్స్ నేను అనుకోలేదు కదా నాకు ఎందుకైంది అనుకుంటావు నువ్వు అనుకోనిది నీ జీవితంలో ఒక చిన్న 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 మైన్యూట్ ఇన్సిడెంట్ కూడా నువ్వు అనుకోనిది జరగదు నువ్వు ఖచ్చితంగా అనుకునే ఉండుంటావు ఎక్కడైనా నువ్వు వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ చూసినప్పుడు నీ మనసులో ఎక్కడో మెదిలే ఉంటుంది నాకు కూడా ఇలా అయితే ఎలా చాలు ఆ కొద్దిగా నువ్వు అనుకున్నది మరుక్షణం ఆ తరువాత నీకు తెలియకుండానే లోపల లోపల దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ప్రాసెస్ నీకు తెలియాల్సిన అవసరం లేదు కానీ ఎండ్ రిజల్ట్ నీ కళ్ళ ముందు కనబడుతుంది ఇప్పుడు ఇదంతా కూడా ప్రాసెస్ నేను చెప్పడం ఎందుకంటే మీకు ఇంకా సుసులభంగా సరళంగా మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుందని కానీ మాస్టర్స్ ఇక్కడ రాసుకోండి అయిపోతుంది అని చెప్పారు యద్భావం తద్భవతి ఎస్ యద్భావం తద్భవతి వెనక దాగున్నటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని నేను మీకు చెప్పాను ఇప్పుడు కానీ నిజానికి రిమోట్ ఆన్ చేస్తే టీవీ ఆన్ అవుతుంది ఎలా ఆన్ అవుతుందో మనకి తెలుసుకోవాల్సిన అవసరం లేదు నీకు తెలిసినా నీకు తెలియకున్నా నువ్వు రిమోట్ బటన్ ఆన్ చేసినప్పుడు ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ టీవీలోకి వెళ్ళి అక్కడ చేరవలసిన భాగాన్ని చేరి దాన్ని ఉత్తేజితం చెందించి ఆ మాటని దృశ్యాన్ని నీకు ఎలాగైతే చూపిస్తాయో నువ్వు ఇక్కడ నీ ధర్మక్షేత్రం మీద నీ కార్యక్షేత్రం మీద నువ్వు నీ ఫోర్హెడ్ మీద నువ్వు వాంటెడ్గా కూర్చొని అసలు నువ్వు మామూలుగా అనుకుంటేనే సంభవిస్తాయి అలాంటిది నువ్వు ఇది నాకు ఖచ్చితంగా కావాల్సిందే నువ్వు ఎరుక లేకుండా అనుకునేవే నీకు సంభవిస్తున్నప్పుడు నువ్వు ఎరుకతో ధ్యానస్థితిలో ఉండి నువ్వు అనుకున్నవి ఎందుకు కావు మాస్టర్స్ ఒక్కసారి ఆలోచించండి నువ్వు నీ దారిద్ర్యాన్నే సృష్టించుకున్నావు అంత కష్టమైన సృష్టించుకున్న సృష్టించుకున్నవాడివి నువ్వు అలాంటప్పుడు సులభమైన సంపదను ఇంకా తేలిగ్గా సృష్టించుకుంటావు నువ్వు అత్యంత కష్టమైన భరింపశక్యము కానీ నీ అనారోగ్యాన్నే సృష్టించుకున్నవాడివి నువ్వు అలాంటప్పుడు సుఖమైన సంతోషకరమైన ఆరోగ్యాన్ని కూడా ఎందుకు సృష్టించుకోలేవు నువ్వు నిన్ను నువ్వు ప్రశ్నించుకో చెక్ చేసుకో నిన్ను నువ్వు ఎప్పుడైనా కూడా మనం ఆధ్యాత్మికతలో మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి నేను చెప్పాను కదా రాంతా చెప్పారు కదా అని చెప్పి గుడ్డిగా నమ్మమని చెప్పట్లేదు చెప్పిన వాడి యొక్క అర్హత ఏంటో తెలుసుకోండి చెప్పిన విషయాన్ని మీరు లోపల అనుమతించి దాని మీద మీరు వర్క్ చేయండి తర్క వితర్కాలతో కూడా ఆలోచించండి తప్పులేదు మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది అది చేయండి కానీ మిమ్మల్ని కరెక్ట్ విషయాన్ని కూడా తప్పు అని చెప్పేటువంటి మీ మనస్సు మీ వ్యక్తిత్వము మీ సోషల్ కాన్షియెస్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి అందుకే రాంతా ఏమంటారంటే నీ సోషల్ కాన్షియస్నెస్ నిన్ను సత్యాన్ని కూడా అసత్యంగా చూపించే ప్రయత్నం చేస్తుంది జ్ఞానాన్ని కూడా అజ్ఞానంగా చూపించే ప్రయత్నం చేస్తుంది బివేర్ ఆఫ్ యువర్ సోషల్ కాన్షియస్నెస్ అంటారు కాబట్టి అంత ప్రాసెస్ లేకుండా నువ్వు బిలీవ్ చేయి నువ్వు నమ్ము విశ్వసించు జరిగి తీరుతుంది ఫోకస్ ఇట్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్ యూ కెన్ క్రియేట్ ఎవ్రీథింగ్ ద కీఈజ్ ఫోకస్ నువ్వు ఈ భౌతిక ప్రపంచంలో దేన్నైనా సృష్టించుకునే సామర్థ్యం నీకు సహజంగానే ఉంది ఎలా ఫోకస్ ధ్యాస పెట్టడం మాత్రమే నువ్వు ధ్యాస పెట్టిన మరుక్షణం నీ లోపల జరగాల్సినటువంటి సహజమైన ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి నీ కళ్ళ ముందు నీ భౌతిక వాస్తవం ప్రత్యక్షమవుతుంది కాబట్టి మిత్రుల ఇప్పటి నుంచైనా కూడా జరుగుతున్న సంఘటనల పట్ల విచారాన్ని దుఃఖాన్ని మానివేసి సంఘటనని క్రియేట్ చేసుకోవడం నేర్చుకోండి సంఘటనకి ఒక బలిపశువులాగా ఒక విక్టిమ్ లాగా మారకండి సంఘటనని ఎలోచేమాకండి సంఘటనతో మీరు ఆ బలిపశువులాగా కాకుండా ఒక మాస్టర్ లాగా ఒక సృష్టికర్త లాగా మీకు కావలసినటువంటి సంఘటనని మీరు సృష్టించుకోండి ఇది చాలా సులభమైనటువంటి సైన్స్ ఆఫ్ నోయింగ్ అంటారు రామ్ దీనిని ఎస్ ఇట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ నోయింగ్ నువ్వు తెలుసుకోవాల్సిన జ్ఞానం తెలుసుకున్నప్పుడు నీ లోపల జరిగినటువంటి ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ఇది ఒక సహజమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక మార్గం ద్వారా నీకు కావాల్సింది నీకు సృష్టించబడుతుంది సృష్టికర్తగా ఉండు బలిపశువుగా వద్దు సంఘటనకి విక్టిం కామాక సంఘటన క్రియేటర్గా ఉండు విక్టిమ్గా వద్దు క్రియేటర్గా ఉండు అంటుంటారు రాంతా కాబట్టి ఇంత జ్ఞానం నేర్చుకున్న తరువాత కూడా ఇప్పటి నుంచైనా మీరు సృష్టించడం నేర్చుకోండి మాస్టర్స్ నేను ఎప్పుడు 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 చెప్తుంటాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను మెడిటేషన్ ఈజ్ సెర్చింగ్ ద ట్రూత్ ద క్రియేషన్ ఈజ్ సెలబ్రేటింగ్ ద ట్రూత్ నువ్వు సత్యాన్ని సెలబ్రేట్ చేసుకుంటావు నీ క్రియేషన్లో నీ ఆత్మశక్తిని ఉపయోగించుకుంటావు నువ్వు ఆత్మశక్తిని ఎంతెంతగా నువ్వు ఉపయోగించుకుంటుంటావో అంతంతగా నీలో ఆత్మశక్తి ఇంకా పెరుగుతూ ఉంటుంది అంతంతగా ఆత్మ నీకు అనుసంధానం అవుతూ ఉంటుంది ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి నీ ఆత్మశక్తిని ఉపయోగించుకుండా ఉంటే అది అలాగే ఉండిపోతుంది కదా నిరుపయోగంగా కొన్ని లక్షల కోట్ల ఆటంబాంబులు పేలినప్పుడు బయటికి వచ్చేటువంటి శక్తి కంటే ఎక్కువ శక్తి నీ ఆత్మలోనే నిక్షిప్తమైనప్పుడు అలాంటి ఆత్మశక్తిని నీ కోసం ఉపయోగించుకోకుంటే నువ్వు ఎవరి కోసం ఉపయోగిస్తావు నీ కోసం ఉపయోగించు నీ సమాజం కోసం ఉపయోగించు ప్రకృతి కోసం ఉపయోగించు మూగజీవాల కోసం నువ్వు ఉపయోగించు అలా ఉపయోగించుకోకుండా దాన్ని అలాగే ఉండి ప్రతి సంఘటనకి నువ్వు ఒక లాగా బలి పశువులాగా మారిపోయి బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ దుఃఖిస్తూ ఎందుకు భూతలాన్ని దుఃఖపూరితంగా మారుస్తావు ఇది భూతలం ఒక స్వర్గం ఇది ఒక దుఃఖసాగరం కాదు ఈ భూతలం ఈ భూతలం ఒక శ్మశానం కూడా కాదు మనిషి అపరిమితంగా అమరత్వాన్ని సిద్ధించుకుని శాశ్వతంగా జీవించగలిగేటువంటి భూతల స్వర్గం ఇది అలాంటి భూత ముందు నువ్వు నీకు నువ్వు స్వర్గంగా మారు స్వర్గం అంటే ఏంటి మాస్టర్ సింపుల్ మనకి ఏం చెప్పారు స్వర్గంలో నీ స్వర్గంలో నువ్వు ఏది అనుకుంటే తక్షణం నీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది అదే స్వర్గం అంటారు ఎస్ ఆ స్వర్గాన్ని నువ్వు ఇక్కడ సృష్టించుకోవచ్చు నువ్వు ఇక్కడ కూడా ఏది అనుకుంటే దాన్ని సృష్టించుకోగల సామర్థ్యం నీకు ఉంది కదా అందుకే అరవిందుడు ఏమంటాడు తెలుసా స్వర్గం ఎక్కడో మన స్వర్గానికి పోవడం కాదు స్వర్గాన్నే భూమికి దించాలి అంటాడు ఆయన స్వర్గాన్ని భూమి మీదకు దించాలి అంటారు ఆ మాట వెనకాల ఉన్న అర్థం ఏంటో తెలుసా ఆల్రెడీ మనం ఇప్పుడు ఇప్పుడు మనం పిరమిడ్ మాస్టర్స్గా ఉండి మనం స్వర్గం చేస్తున్నాము భూతలాన్ని ఇంకా భూతలాన్ని స్వర్గం చేయండి మీతో మీరు స్వర్గధామంలో ఎలాగైతే ఉంటారో అలా మీరు ఉండండి అనుకోండి అనుకున్న మరుక్షణం మీ దగ్గర చైతన్య స్థితులు పెరుగుతున్న కొద్ది మాస్టర్స్ మొట్టమొదటి క్రియేషన్కి కొద్దిగా సమయం ఎక్కువ పట్టొచ్చు మీ చైతన్యం కొద్దిగా స్థాయిలో ఉంది కాబట్టి మీరు సృష్టించుకుంటున్న సృష్టించుకొద్దున్న కొద్దీ ఒకానొక క్షణంలో మాస్టర్స్ అసలు మీరు ఇక్కడ రాసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు మీరు ప్రత్యేకంగా నోట్బుక్లో రాసుకోవడం మీ నుదుటి మీద రాసుకోవడం కూడా ఏమీ ఉండదు సృష్టించుకుంటూ సృష్టించుకుంటూ మీరు వెళ్తున్నప్పుడు ఆ ప్రక్రియ అనేది మీలో సహజంగానే స్థితమై ఉన్నప్పుడు ధ్యానస్థితిలో ఉండి అనుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ధ్యానస్థితిలో ఉన్నప్పుడు మీరు ఏదైతే అనుకోవాలనుకుంటున్నారో మీరు బయటికి చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు మీ మదిలో ఆలోచన మెదిలిన మరుక్షణం మీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది ఎస్ ఈ జ్ఞానాన్ని మీ జీవితంలో ఉపయోగించుకోండి మీ జీవితాన్ని స్వర్గంగా మార్చుకోండి మస్తిష్కానికి సంబంధించినటువంటి ఈ మూడు స్థితుల గురించి అవగాహన కల్పించుకోండి వాటిని ఉపయోగించుకోండి ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మాస్టర్స్ సో బీ ఇట్